2 ఈ తుంగతుర్తి గడ్డ మీద 2014 ఎన్నికలలో గులాబీ జెండా కనుక ఎగరకపోతే ఏం జరగాలి? వెనకట కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఇల్లు మీద 10 బిల్లులు ఎత్తుకున్నట్టుండేది మన తుంగతుర్తి పరిస్థితి. గురుకుల పాఠశాలలు రాకపోయేది, రోడ్లు రాకపోయేది, 100 పడకల ఆసుపత్రి రాకపోయేది. కాళేశ్వర జలాలన్నీ మన పిల్లకు మళ్ళినట్లు మామూలు చెప్పాలి. శ్రీరామ్ సాగర్ నీళ్ల పేరుతోటి మీకు అందరికి తెలుసో తెలియదో ఇది నిజం. కాల్వలు వాళ్ళు దొబ్బిరి కదా, నీళ్లు రాలేదు. కాల్వలు దొబ్బింది వాళ్ళు, మన కోసం కాదు, మన కోసం కాదు. కాల్వలు దొబ్బింది కాంట్రాక్టర్ల డబ్బులు నింపుకోవడం కోసం. వాళ్ళు దొబ్బినటువంటి కాల్వతోటి తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, సుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితులలో వాళ్ళు కాల్వలు దొబ్బిర్రు. ఇదే మన కిషోర్ అన్న వచ్చిన తర్వాత, ఇదే మన జగదీశ్ అన్న నాయకత్వంలో కాల్వ మీద అనేక మంది మండల పార్టీ అధ్యక్షుల్ని, ఎంపీపీలని, జడ్పీటీసీలని వెంట పెట్టుకొని కాల్వ పొంటి కొన్ని 70-80 కిలోమీటర్లు తను నడుచుకుంటూ ఆ కాల్వకు ఎక్కడ గండి తీస్తే ఏ చెరువు నిండుతుంది, ఎక్కడ పూడిక తీస్తే ఏ చెరువులోకి మత్తడి పడతాయి. ఎవరైరు ఆసరా పెన్షన్ ఇచ్చి పెద్ద